Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేసినేనిది కూడా కరివేపాకు కథేనా? ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో జరుగుతున్న పరిణామాలు, పదవుల పందేరం వంటి విషయాలను గమనిస్తే పార్టీలో కీలకమైన నేతలకు అన్యాయం చేస్తున్నారా లేదా వ్యూహాత్మకంగా పక్కన పెడుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా పార్టీలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వారి సొంత ఎజెండాలను అమలు చేస్తున్న నేతలను చంద్రబాబు దూరంగా పెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కీలక విషయం ఏంటంటే, పార్టీలో దూరంగా ఉంటున్నంత మాత్రాన, సొంత అజెండాలు అమలు చేస్తున్నంత మాత్రాన దూరం పెడితే రేపు వీరితో చంద్రబాబుకు అవసరం ఉండదా అనే. విజయవాడకు చెందిన ఎంపీ కేసినేని నాని విషయంలో పెద్ద ఎత్తున చంద్రబాబుపై వ్యతిరేక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయనను పార్టీ పదవుల్లో ఎక్కడా ప్రాధాన్యంలోకి తీసుకోలేదు. కొన్ని రోజుల క్రిందట నియమించిన పార్లమెంటరీ జిల్లా కమిటీల్లో కేసినేని నానికి ప్రాధాన్యం ఉంటుందని అనుకున్నారు. గుంటూరు లేదా ప్రకాశం జిల్లాల్లో పార్లమెంటరీ జిల్లాల ఇన్ఛార్జ్గా ఆయనకు అవకాశం ఇస్తారని అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా కేసినేని నాని ఊసే లేకుండా పోయింది. పైగా కీలకమైన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్ష పదవి ఎప్పుడో జనాలు మర్చిపోయిన మాజీ మంత్రి నెట్టెం రఘురామ్కు ఇచ్చారు. ఇదిలా ఉంటే పార్టీలో ఇప్పుడు తాజాగా ప్రక్షాళన చేశారు. అనేక పదవులు ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గ నేతలను పాలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అయినా కేసినేని నానికి అవకాశం ఉంటుందని అనుకున్నారు. గత ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలను టీడీపీ గెలుచుకుంది. వీరిలో గల్లా జయదేవ్, కింజరపు రామ్మోహన్ నాయుడులకు పార్టీలో పదవులు ఇచ్చారు. గల్లాను పాలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అదే సమయంలో జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్కు అవకాశం ఇచ్చిన చంద్రబాబు కేసినేని నానికి మాత్రం ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ పరిణామాలతో కేసినేని నాని మరింత ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు ఆయన అనుచరులు. ఇదే విషయంపై విజయవాడకు చెందిన టీడీపీ కీలక నాయకుడు ఒకరు మాట్లాడుతూ, కేసినేని నాని వల్ల ప్రయోజనం లేదు, ఆయన పార్టీకి మేలు చేయడం లేదు, బహుశా అందుకే చంద్రబాబు ఆయనను దూరం పెట్టి ఉంటారు అని ఆఫ్ ది రికార్డ్గా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పటికే విజయవాడలో ఇటీవల ప్రారంభమైన 2 కీలక ఫ్లైఓవర్లకు సంబంధించి తనను గుర్తించకపోవడంపై నాని తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పార్టీలోనూ పదవులు ఇవ్వకపోవడంపై కేసినేని నాని మరింత ఫైర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఏ రూపంలో విరుచుకుపడతారో చూడాలి.